రూపాయలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్‌పోర్ట్ డిజైనింగ్ జరుగుతా ఉంది ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం అంటే A320 A380 A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్వేలు ఒకటి కాదు రెండు నిర్మించబోతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ఈ ఎయిర్‌పోర్టే కాకుండా ఎయిర్‌పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఇదొక్కటే కాకుండా ఇదే ఎయిర్‌పోర్ట్ కు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు 6 లేన్ల రహదారులను ఏకంగా 6300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు జరుగుతా ఉంది ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఇందులో ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల గాని ఈ సీ పోర్ట్ వల్ల గాని ఈ ప్రాజెక్టులన్నింటి వల్ల కూడా గాని ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇక్కడే ఈ ఉత్తరాంధ్రలోనే రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ రోజు ఈ ఎయిర్‌పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జీఎంఆర్ గ్రూప్ కు సంబంధించిన మల్లికార్జున రావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు నాకు గట్టిగా నమ్మకం ఉంది జీఎం మల్లికార్జున రావు గారు అంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతపు వాసి తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా అంటే ఇక్కడే పుట్ట ఈ ప్రాజెక్ట్ నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు సాయ శక్తిలా కృషి చేస్తా ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నాకు నమ్మకం ఉంది ఈ ప్రాజెక్టు ఈ రోజు మొదలవుతే ఖచ్చితంగా 24 నెలల నుంచి 30 నెలల లోపల దేవుడి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇక్కడే ఫ్లైట్లు తిరగడం మొదలు పెడతాయి మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధే గారికి కూడా ఈ సభాముఖంగా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం ఇందుకోసం పోలిపల్లి గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది నిర్మించి తరలించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరుగుతా వచ్చాయి
ना प्रसंग मुगे मुझे उत्तरांध्र कोसम मन अंदर प्रभुत्म वेस्ता अड़सारी अंदर की ज्ञापक विधा नागुटल चुपता उत्तरांध्र अंटे ब्रिटिशर गड़गड़ला मन्यम वीर अल्लूर जन्म पौरुषाल गड्ड इदि आ विप्लव वीरुण्णि मर्चिपोलेदु अंदुके उत्तरांध्र प्रांतंलो कोत्त जिल्लाकु अल्लूरु सीतारामराजु जिल्लागा नामकरणं कूडा चेशारु मूडु जिल्लालुगा उन्न उत्तरांध्रनु मरिंत मेरुग्गुपरुस्तू मुग्गुरु कलेक्टर्लु मुग्गुरु एस्पीलु सरिपोरु अनि మూడు జిల్లాల ఉత్తరాంధ్రను ఆరు జిల్లాలను చేశాం ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిచ్చే దిశగా అడుగులు వేస్తూ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని తపన తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలు పెట్టాం పూర్తి కూడా చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జూన్ మాసంలో అంటే 2 నెలల లోపే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు చూస్తారు పోతారు కానీ ఏ ఒక్కడు కూడా చిత్తశుద్ధి చూపల కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్లైన్ వేసి సర్ఫేస్ వాటర్ ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 700 కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము ఈ జూన్ లో పూర్తి కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ జూన్ లో మరో 2 నెలల్లో ఆ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ